నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మనకు అదృష్టానికి మరో పేరు, అదేవిధంగా నిలువెత్తు నిదర్శనం అని చెప్పచ్చు నేను చెప్పబోయేటువంటి ఒక ఐదు రాశుల వాళ్ళు. ఈ ఐదు రాశుల వాళ్ళు మాత్రమే అదృష్టానికి ఒకదని చెప్పాలంటే ఒక నిదర్శనం. అదేవిధంగా తను ఎంచుకున్న వృత్తి కానీ, వ్యాపార పరంగా కానీ, చేసే పనుల్లో కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, అంటే ప్రతి అంశంలో కూడా వీళ్ళు ఒక 100% ఒక దాన్ని ఏమంటారంటే ఎఫర్ట్ చూపించే వ్యక్తులు. వీళ్ళు ఇందులో తక్కువ, అందులో ఎక్కువ, లేకపోతే ఇది అప్ అండ్ డౌన్ లైఫ్ వాట్ ఎవర్, ఇవన్నీ కాదు. మనకు బేసికల్ పాయింట్స్ అంటే ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకున్నప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఒక పారామీటర్ అనేది ఆ వ్యక్తి ఫేస్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి రాసుల్లో ముఖ్యంగా ఐదు రాసుల వాళ్ళు ఉంటే, ఐదు రాసుల వాళ్ళకు ముందుగా దానికన్నా ముందు వాళ్ళ పుట్టిన తారీఖులు కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే ఎవరైతే 1వ నెంబరు అదేవిధంగా 19వ తారీఖు పుట్టి ఉంటారో, ఈ రెండు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు అంటే 10, 28 పుట్టిన వాళ్ళు కాదండి, 1 కానీ 10 కానీ పుట్టి ఉండాలి. అదేవిధంగా 5వ తారీఖు కానీ 23వ తారీఖు కానీ పుట్టి ఉండాలి. అదేవిధంగా 3 కానీ 21 కానీ పుట్టి ఉండాలి. అదేవిధంగా 22వ తారీఖు పుట్టి ఉండాలి. అదేవిధంగా 5 కానీ ఆల్రెడీ చెప్పాను, ఇకపోతే 6 ఉంది, 6వ అదేవిధంగా 24వ తారీఖు పుట్టిన వ్యక్తులు కూడా అవకాశం ఉంటుంది. 7లో మాత్రం కేవలం 25వ పుట్టిన వ్యక్తులకు ఎక్కువగా అవకాశం ఉంది. అదేవిధంగా 8 అంటే 26వ పుట్టిన వ్యక్తులకి తక్కువ అవకాశం ఉంటుంది. మిగతా 8 కానీ 17 పుట్టిన వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా అదృష్టం వీళ్ళకి పక్కా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా 9, 27వ పుట్టిన వ్యక్తులకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే 1 నుంచి 30 తారీఖుల్లో నేను చెప్పినట్టు తారీఖులు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక ఫైనాన్షియల్గా ఒక స్థాయి, ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ఒక సక్సెస్ రేట్లో ఉంటారు. కానీ వీళ్ళలో ముఖ్యంగా మేషరాశి, అదేవిధంగా వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, అదేవిధంగా కుంభరాశులు కనుక పుట్టి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా అదృష్టానికి నిలువెత్తు ఆధారం అని చెప్పచ్చు, ఆదర్శం కూడా చెప్పచ్చు. అంత సక్సెస్ రేట్ ఉంటుంది. వీళ్ళు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని ఫోకస్ఫుల్గా ముందుకెళ్తారు, ఒక సక్సెస్ రూట్ నుంచి ఎక్కువగా ఎంచుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ సక్సెస్ రూట్ అనేది ఒక సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఏ ప్రొఫెషన్ వాళ్ళు జాబ్ చేయని, లేదా వ్యాపారం చేయని, లేకపోతే ఒక ఉద్యోగం చేయని, లేకపోతే ఏదైనా ఒక కన్సల్టెన్సీ మెయింటైన్ చేయని, లేకపోతే మధ్యతరతనంగా ఉన్నటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేసుకోనివ్వండి. ఎందుకంటే వ్యాపారాలు 3 రకాలుగా ఉంటాయి కదా, ఒకటి ప్రోడక్ట్ తయారు చేసేవాడు ఒకటి ఉంటే, ఒకడు ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసేవాడు ఒకటి ఉంటాడు, ఒకడు కేవలం మాట మాత్రమే చెప్తూ అంటే ఓన్లీ సజెషన్స్ ఇస్తూ సక్సెస్ చేసేవాళ్ళు ఒకడు ఉంటారు. అలా 3 రకాల పోర్షన్లో కూడా వీళ్ళు ఒక మంచి స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గోచార ప్రకారం ఈ యొక్క శుభకృత నామ సంవత్సరం సందర్భంగా అయితే మరీ ఎక్కువ సక్సెస్ని ఈ యొక్క 5 రాశుల వాడు పొందే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనకు ఈ యొక్క 22, 23, 24 నేను చెప్పాను, మనకు ఈ యొక్క వీణాయోగం ఉంటుంది అని చెప్పి. సో ఆ వీణాయోగం తర్వాత నుంచి కూడా ఈ రాశుల వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. కాకపోతే మనకు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగానే ఉండాలి వాళ్ళ పేరు. డేట్ ఆఫ్ బర్త్కి రాంగ్ నెంబర్ కనుక పేరు ఉంటే మాత్రం వర్కౌట్ కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం అంత ఇంపార్టెంట్, సంఖ్యాశాస్త్రం కూడా అంతే ఇంపార్టెంట్. రెండు కలిస్తేనే వ్యక్తి జీవితానికి మార్పులు ఉంటాయి. సో ఒకటి మాత్రం ఎప్పుడు కూడా ఫాలోఅప్ చేసుకోకూడదు. రెండు కలిసి కనుక తెలుసుకుంటే, అంటే పేరు కావచ్చు, పేరును అర్థం కావచ్చు, పేరు అక్షరాలు కావచ్చు, సంతకం చేసే విధానం కావచ్చు, వాస్తు కావచ్చు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి జన్మజాతకం ఉన్నటువంటి దశ కావచ్చు, ఇవన్నీ ఆ వ్యక్తి లైఫ్ని ప్రభావితం చూపి. సో అవి మనం ప్రాంప్ట్గా తెలుసుకుని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే లైఫ్లో ఏదైనా సాధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతి దాంట్లో కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉంటారు. మన దగ్గరికి మిస్టర్ రవి అనే వ్యక్తి మనం వచ్చి కలిసాడు. అతను టోటల్ డ్రాబ్యాక్ అనమాట, తను ఎన్ని వ్యాపారాలు చేసినా లాస్ వస్తున్నాడు. తను ఉండేది మన వరంగల్లో ఉంటాడు. కాకపోతే ఎందుకు ఇలా అవుతుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మనం షార్ట్స్ చేస్తూ ఉంటాను వీడియోస్లో. సో అందులో చూశాడు రవి అనే పేరు మంచిది కాదని చెప్పి విన్నాను సార్, సో దానివల్ల వచ్చి కలిసాను అని చెప్పాడు. సో మనం చెప్తుంటాం 4 లక్షల అబ్బాయి పేర్లో ఉండకూడదు, కానీ అబ్బాయి రాశి తీసుకుంటే సింహరాశిలో పుట్టాడు, సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండాలి. కానీ ఫెయిల్యూర్ ఉంది, ఎందుకంటే రవి అంటే 4 లక్షలు నష్టం, రవిలో 13 నెంబర్ ఉంది, డెత్ నెంబర్ ఉంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రవికుమారుని పెట్టాడు, కానీ ఇతను సంతకం రవి అని చేస్తాడు. సో ఇలాంటి ఆపోజిట్ కనుక చేసిన వాళ్ళు ఎవరు కూడా ఒక మంచి లైమ్ లోట్లోకి వెళ్ళడం అంత ఈజీ కాదు, సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ ఉంటుంది. కనుక పేరు బలాన్ని కరెక్ట్ గా సరి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక వ్యక్తికి ఒక సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా ఆ వ్యక్తికి ఒక మంచి లైమ్ లైట్ ఇవ్వగలిగా మీకు తెలియజేస్తున్నా. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ పేరు బలాన్ని మీరు చెక్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా
ఒక అపర కుబేరుడుగా వెలుగొందొచ్చని మీకు తెలియజేస్తున్నా. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రాన్ని నమ్మండి. శాస్త్రం నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. కానీ ఈ శాస్త్రం వెనుక ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటీ ఎంట్రాలజీ సిస్టమ్, ఇన్ని పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ కూలంకషంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారని మీకు తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.